మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. కాషాయం, గులాబీ నేతల నేటి పర్యటన ఆసక్తిగా జరిగాయి. కాషాయ నేత ఎంట్రీ ఇవ్వగా వెనువెంటనే మెడలు విరుస్తానన్న ఆ నేత పోటీగా ఎంట్రీ ఇచ్చారు. తారాస్థాయికి చేరిన వాదన కాస్త చివరికి అక్కడ కాలనీవాసుల ఫిర్యాదులను కలిసి అందుకోగా నువ్వా నేనా అంటూ సాగిన చర్చ వేదిక ఇరువురు ఇంగ్లీష్లో అదరగొట్టగా మేం గెలిచామంటే మేం గెలిచాం అనుకుంటూ పులి స్టాప్ పెట్టేశారు. సివిలియన్ నామినేటెడ్ రామకృష్ణ పర్యటనతో నేడు అద్భుతాలతో పాటు ఆవేశాల మధ్య డిష్యం డిష్యంగా వాదనలు కొనసాగాయి. అబద్ధాలు మాట్లాడదు, తెలియకుండా తెలియని లాగా ఉండాలి. కంటర్మెంట్ 8వ వార్డులో రామకృష్ణ ఎంట్రీ ఇచ్చి బొల్లారంలో పర్యటనలు చేపట్టగా వెనుపెంటనే అక్కడ ఎంట్రీ ఇచ్చారు టీఆర్ఎస్ పార్టీ మాజీ బోర్డు సభ్యుడు లోక్నాథ్. పలువురు సమస్యలను వివరిస్తుండగా అసలు అభివృద్ధి జరిగినా ఎలా ఫిర్యాదు చేస్తున్నారంటూ ఇంతెత్తు ఎగిసిపడ్డారు లోక్నాథ్. ఇది బీజేపీ నేతల వాదన. ఫిర్యాదు ఇస్తున్న వారిని అదరగొట్టి భయపెట్టి లోక్నాథ్ పై చేయి సాధించాలని చూశారని, అంతే తప్ప అక్కడ సమస్యలకు తమకు ఫిర్యాదు అందుతున్నాయన్నది బీజేపీ వాదన. మైనంపల్లి దృష్టికి వెళ్లి వరకు సమస్య తీరలేదని వారంటే మైనంపల్లి వచ్చింది ల్యాండ్ పని మీద మాత్రమేనని, అనవసరంగా తెలిసి తెలియక మాట్లాడుతున్నారని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారన్నది బీజేపీ నేతల వాదన. బీజేపీ నేతల వీడియో రికార్డింగ్ ఓసారి చూద్దాం. అన్ని ప్లాట్ లైన్ ల్యాండ్ కావాలని చెప్పింది మీరు, మైనంపల్లి ల్యాండ్ వచ్చిందా? ఈయన కూడా మీ ఫ్లాట్ ఉన్నదే కదా, తెలుసుకొని మాకు కష్టం ఉన్నది. వాడే ఇట్లా ఎంత రోడ్ వేయాలి మీరు? ఇక టీఆర్ఎస్ పార్టీ నేతల వాదన మరోలా ఉంది. అభివృద్ధి చేసి చూపించానని కానీ కొందరు తెలిసి తెలియక మాట్లాడుతున్నారని, ఆనాడు అక్కడున్న వారే సాక్ష్యమంటూ ముందు పెట్టారు లోక్నాథ్. ఇక చర్చా వేదిక విషయానికి వెళ్తే మాటలతో అందరినీ మెప్పించే రామకృష్ణకి నేడు ఎదురుగా ఆయన ప్రశ్నకు నా సమాధానం అంటూ వెనువెంటనే ఆయన ఇంగ్లీష్ ఫాస్ట్నెస్ కు తన స్లోనెస్ ఇంగ్లీష్తో ధీటుగానే సమాధానం ఇచ్చారు లోక్నాథ్. ఓవైపు ప్రభుత్వం ఎమ్మెల్యే సాయన్నపై బాణం వదిలే సమయంలోనే రామకృష్ణ మాటలకు అడ్డుపడి దానికి అడ్డుగా నిలవడంతో పాటు తనదైన రీతిలో సమాధానం వెల్లడించారు. ఆడివేడి మాటలతో ఇరుకున పెట్టేందుకు పదాల గారడిని వినియోగించారు. రామకృష్ణ ప్రశ్నలు, లోక్నాథ్ సమాధానాలు ఓసారి టీఆర్ఎస్ నేతల రికార్డింగ్ లో చూద్దాం. మనకు న్యూ ఇయర్ గిఫ్ట్ లాగా వచ్చేస్తుంది ఫ్రీ వాటర్, వెరీ సూన్ ఇట్ విల్ రీచ్ కంటోన్మెంట్ సార్. మేము చాలాసార్లు వెళ్ళాం సార్, వి హావ్ బీన్ టు ఢిల్లీ, వి బోత్ హావ్ బీన్ టు ఢిల్లీ. మొత్తానికి అప్పుడు నేను, ఇప్పుడు రామకృష్ణ, ఇప్పుడు ఆయనకు చెప్పండి, ఎన్నికల తర్వాత నాకు చెప్పండి అంటూ రామకృష్ణ పర్యటనలో వెంట నడుస్తూ సమస్యలను ఇరువురు కలిసి వారి ఫిర్యాదులను అందుకోవడమే కాదు, రామకృష్ణ ఎటు వెళ్ళినా ఆయనను వెంటాడుతూ ముందుకు సాగగా ఓవైపు టీఆర్ఎస్, మరోవైపు బీజేపీ జేజేలు కొట్టుకుంటూ ఒకరి ముఖంలో నవ్వులు, మరొకరి ముఖంలో ఆవేశంతో పర్యటన పూర్తయింది. హామీ ఇచ్చారంటే నెరవేర్చడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న. అభ్యర్థనలు తన చెంతకి చేరాయంటే పరిష్కరించడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. 4వ వార్డు గాంధీ కాలనీ యువత విన్నపాలతో అధికారులతో కలిసి పర్యటించారు. యువతకు అందుబాటులో ఉండేలా జిమ్ సెంటర్ ఏర్పాటుకు నిధులు కేటాయించడం పట్ల యువత హర్షం వ్యక్తం చేస్తోంది. కంటోన్మెంట్ నియోజకవర్గం 4వ వార్డు గాంధీ కాలనీలో ఎమ్మెల్యే సాయన్న బుధవారం పర్యటించారు. ఇటీవల బస్తీకి చెందిన యువకులు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే సాయన్నను కలిసి తమ బస్తీలో జిమ్ సెంటర్ ఏర్పాటు చేయాల్సిందిగా విన్నవించారు. వారి అభ్యర్థన మేరకు సాయన్న సికింద్రాబాద్ ఎంఆర్ఓ బాలశంకర్తో కలిసి గాంధీ కాలనీని సందర్శించారు. జిమ్ సెంటర్ ఏర్పాటుకు 20 లక్షల రూపాయల నిధులను కేటాయిస్తున్నట్లు చెప్పడంతో పాటు స్థల సేకరణలో భాగంగా అధికారులు మెజర్మెంట్స్ తీసుకున్నారు. వెంటనే ఎమ్మెల్యే సాయన్న స్పందించి బస్తీ యువత కొరకు జిమ్ సెంటర్కి నిధులు కేటాయించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. గాంధీ కాలనీలోకి సాయన రావడం జరిగింది. మేము సాయన దగ్గర విన్నపం చేసుకున్నాము, ఒక వాయించాల కావాలని. మా పిల్లలు చాలా మంది ఉన్నారు మా కాలనీలో, 70 మంది పిల్లలు ఉన్నారు. వాయించాల లేదు సార్, మాకు వాయించాల కావాలని మేము రిక్వెస్ట్ చేస్తే సాయన గారు వెంటనే ప్రశ్నించి ఎమ్మరోగానికి తీసుకొచ్చి చూపెట్టి గన్నిస్కేరా తీసుకొని మాకు వెంటనే 20 లక్షలు శాంక్షన్ చేశారు. దాని గురించి చాలా సంతోషంగా సాయన గారికి బస్తీకి వీచేశారు. మాకు ఒక వాయించాల కావాలని ఇంతకుముందు మేము విన్నపం చేశాము. దానికోసం మా ప్రెసిడెంట్ గారు కూడా కోరారు. దానికోసం మాకు వ్యాయామశాల శాంక్షన్ చేయడం జరిగింది 20 లక్షల రూపాయలు.
గాంధీ కాలనీలో గత 5 సంవత్సరాల క్రితం అప్పటి ఎంపీ మల్లారెడ్డి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 10 లక్షల రూపాయలు కేటాయించారు. స్లాబ్ పనుల వరకు నిధులు అయిపోవడంతో పనులు నిలిచిపోయాయి. పలుసార్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లడంతో బోర్డు అధికారుల దృష్టికి అసంపూర్తిగా ఉన్న కమ్యూనిటీ హాల్ పనులని తీసుకెళ్లారు. దీంతో మరో 13 లక్షల రూపాయలు కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు బోర్డు అధికారులు కేటాయించారు. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. ఎమ్మెల్యే సాయన్న చొరవ తీసుకుని కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు కృషి చేస్తుండటం పట్ల స్థానికులు సాయన్నకి కృతజ్ఞతలు తెలిపారు. ఉండే కంపియాల పని అత తొందరలో చేయిస్తాని శాంక్షన్ చేయించింది. ఇప్పుడు ఆ పని కూడా పూర్తి చేస్తానని మాకు మాట ఇచ్చిండు. అందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పాలనని ప్రజల వద్దకు తీసుకువెళ్లటంతో పాటు యువతని సైతం ఆకట్టుకునేలా ఎమ్మెల్యే సాయన్న వారి విజ్ఞప్తులను పరిష్కరిస్తూ ముందుకు సాగుతూ తన బలాన్ని మరింతగా పెంచుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర మెడికల్ సర్వీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ప్రమాణ స్వీకార మహోత్సవం బుధవారం జరిగింది. ప్రమాణ స్వీకార మహోత్సవానికి నేతలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. కంటోన్మెంట్కు చెందిన ఎర్రోళ్ల శ్రీనివాస్ కార్పొరేషన్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేస్తుండటంతో కంటోన్మెంట్లో టీఆర్ఎస్ నేతలు, ఉద్యమ నాయకులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, రాష్ట ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్, కొత్త ప్రభాకర్, ఎల్ రమణ, ముఠా గోపాల్, గజ్జల నగేష్, నరసింహాముద్రాస్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరై ఎర్రోళ్ల శ్రీనివాస్ ను అభినందించారు. ఉదయం మారేడుపల్లిలోని ఎర్రోళ్ల శ్రీనివాస్ నివాసం వద్ద నుండి ర్యాలీగా ప్రమాణ స్వీకార మహోత్సవానికి బయలుదేరారు. సంజీవయ్య నగర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాణాసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. కంటోన్మెంట్ తెలంగాణ ఉద్యమ నాయకులు పెద్దల నరసింహ, కిరణ్ కుమార్, సృజన్ ముదిరాజ్, సానాది శ్రీనివాస్, సాయి కిరణ్ తో పాటు పలువురు ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ఎర్రోళ్ల శ్రీనివాస్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఎర్రోళ్ల శ్రీనివాస్ కు అత్యంత సన్నిహితుడైన బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ మహంకాళి షర్విన్ దగ్గరుండి ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. కోటిలోని టీఎస్ఎంఎస్ఐడిసి ప్రధాన కార్యాలయంలో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్యాంక్ బడ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఎర్రోళ్ల శ్రీనివాస్ హాజరయ్యారు. నాటి కష్టకాలంలో తోడు నిలవడంతో పాటు గుడిసెవాసుల కోసం తనవంతు సహాయం అందించి నేతకు పదవి రావడంతో ఆయన సన్మానించే పనిలో కంటోన్మెంట్ 3వ వార్డులోని న్యూ అంబేద్కర్ హర్స్ వాసులు నిమగ్నమయ్యారు. మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా మన్ని క్రిషాంకు అవకాశం దక్కడంతో ఆయనను కలిసి ప్రజాచైతన్య యూత్ అసోసియేషన్ సభ్యులు సన్మానించారు. పూల బొకేతో పాటు శాలవా కప్పి సన్మానించిన వారిలో అసోసియేషన్ సభ్యులు రఘు, వెంకట్, రాములు, సాయిదేవ్, లోకేష్, సాయి, మహేందర్, నవీన్, హేమన్, దేవరాజ్తో పాటు పలువురు పాల్గొన్నారు. రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వ తీరుపై టీఆర్ఎస్ నేతలు నిరసనలు తెలపగా ఆ నేత మాత్రం అందరిలా కాకుండా రైతుల పట్ల నిర్ణయం మార్చుకునేలా ప్రధానమంత్రికి మంచి బుద్ధి కలిగించాలని కోరుతూ భగవంతునికి ప్రార్థనలు చేస్తూ పూజలు నిర్వహించారు. టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ముప్పిడి గోపాల్ తన అనుచర వర్గంతో తుల్జా భవాని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అమ్మవారిని కోరుకున్నట్లు ముప్పిడి గోపాల్ తెలిపారు. మంచి జ్ఞానం కలిగించి మరి మా తెలుగు రాష్ట్ర ప్రజలు పండించిన పంటను కొనాలని చెప్పి ఆయనకు బుద్ధి కలిగించాలని భగవంతుని కోరుకుంటూ ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలంతా సన్నగా ఉండాలని చెప్పేసి. పదుల సంఖ్యలో చెక్కుల మధ్య సాయన్న తలతలా మెరిసిపోయారు. నిరుపేద లబ్ధిదారుల కళ్లల్లో ఆనందం, చెక్కు అందించానన్న సంతృప్తిలో సాయన్న, మా కష్టానికి తగిన ఫలితం దక్కిందన్న సంతోషంలో గులాబీ టీం సభ్యులు. ఓవైపు సమస్యలు, మరోవైపు కన్నీటి గాథలు. అన్నిటిపై ఆలోచన చేస్తూనే 88 చెక్కులను 2 గంటల వ్యవధిలో అందింపజేసి ప్రభుత్వ ఫలంగా కేసీఆర్ ఇచ్చిన బహుమతి అని తెలియజేస్తూ నిరుపేద లబ్ధిదారుల కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగారు. కంటోన్మెంట్ లో నేడు సభా వేదికల్లో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్లను అందజేస్తూ నేడు కార్యక్రమాలను ముందుకు నడిపారు ఎమ్మెల్యే సాయన్న. బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జగ్గుల మహేశ్వరరెడ్డి, బోయిన్పల్లి మార్కెట్ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీధరన్ శ్రీనివాస్ సారథ్యంలో బోర్డు మాజీ సభ్యురాలు, నేడు పుట్టినరోజు పాపాయి నల్లి వెంకట్రావు, బోర్డు మాజీ సభ్యులు ప్రభాకర్, పాండు యాదవ్, పారసాని శ్యామ్ కుమార్, లోక్నాథ్ తో పాటు గులాబీ టీం సహకారంతో మెరుపు వేగంతో చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. సమాన హక్కు కలిగినట్లు వాళ్ళకి పెళ్లి చేయాలా తల్లిదండ్రులు, తక్కువ పడితే మనం కూడా ఇవ్వాలి 1 లక్ష రూపాయలు, 1 లక్ష 116 రూపాయలు అని చెప్పేసి
ఈరోజు ఇచ్చాను. అదే కంటోన్మెంట్ 1వ వార్డులో జేఎంఆర్ అధ్యక్షతన బోయిన్పల్లి ప్లే గ్రౌండ్ ముందు 68 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్లను అందించారు. 1, 2, 3, 4, 6 వార్డులకు సంబంధించిన లబ్ధిదారులు వారు మాజీ బోర్డు సభ్యుల సూచనలతో తరలిరాగా వారి ఇంటి పరిస్థితులను అడిగి తెలుసుకోవడంతో పాటు ఇచ్చి చెక్కుపై జాగ్రత్తలు అందిస్తూనే సజావుగా అప్పులైతే అప్పులను, లేకపోతే సరైన రీతిలో కుటుంబ పరిస్థితిని ఆదుకోవడానికి చెక్కును వినియోగించుకోవాలని వారికి సూచించారు ఎమ్మెల్యే సాయన్న. కార్యక్రమంలో సాయన్న కుమార్తె నివేదిత, ఉద్యమ నాయకులు ప్రభు గుప్తా, మీనా భాస్కర్, టీఆర్ఎస్ నాయకులు ముప్పిడి గోపాల్, ముప్పిడి మధుకర్, నరసింహారావు, తేజ్పాల్, నాగినేని సరిత, సదానంద్ గౌడ్, రాజు సింగ్, ప్రవీణ్ యాదవ్, శ్రీకాంత్, మురళి యాదవ్, నీరజ్, హసిన్ ఖాన్, రామకృష్ణతో పాటు పలువురు పాల్గొన్నారు. అట్లా మరి మరి కేసీఆర్ గారు ప్రతి ఇంట్లో హైదరాబాద్ మహాత్మా గాంధీ నగర్ లో జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే సాయన్న పాల్గొని చెక్కులను అందజేశారు. హైదరాబాద్ నేతల మధ్య పోటీతత్వం మధ్య అందరినీ ఒకతాటిపైకి తెచ్చి అందరూ సమానులుగా మార్చి చెక్కుల పంపిణీ కార్యక్రమం సజావుగా నిర్వహించారు కంటోన్మెంట్ గులాబీబాస్ సాయన్న. ప్రస్తుతం ఇక్కడ స్థానం ఖాళీగా ఉండగా అందరూ ఆ స్థానంపైనే ఆశగా ఉన్నారు. ఈ తరుణంలో అందరూ ఏర్పాట్లు చేసేందుకు సిద్ధం కాగా సాయన్న ఆదేశాలతో హైదరాబాద్ అధ్యక్షుడు కిరణ్ కుమార్ నేతృత్వంలో అంతా టీం వర్క్ గా మారి ఏర్పాట్లను చేయగా 20 మంది లబ్ధిదారులకు ఎవరూ నారాజు కాకుండా కష్టపడ్డ ప్రతి ఒక్క నేతకు గుర్తింపు దక్కేలా వారి ఆధ్వర్యంలో చెక్లను అందజేశారు ఎమ్మెల్యే సాయన్న. తహసీల్దార్ సునీల్ సారథ్యంలో ఎంఆర్ఓ కార్యాలయం సిబ్బంది చెక్లతో తరలిరాగా వారి సమస్యలు అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రతి ఒక్కరికి భరోసా కల్పిస్తూ చెక్లను అందజేశారు సాయన్న. కార్యక్రమంలో వార్డు మహిళా అధ్యక్షురాలు లతా మహేందర్, టీఆర్ఎస్ నేతలు పెద్దల నరసింహ, భాస్కర్ ముదిరాజ్, శ్రీహరి, చిరబైన సంతోష్ యాదవ్, ఆకుల హరికృష్ణ, కాసిరెడ్డి, నారాయణ, నిత్యానంద, సానాది శ్రీనివాస్, జోడీ బ్రదర్స్, ఉమాశంకర్ తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. రూపాయలకు పంచుకున్నాం అంటే మహిళలకు మళ్ళీ ఇంకా సికింద్రాబాద్ రెడీ ఉన్నాయి. సికింద్రాబాద్ కూడా నా పరిధి వస్తుంది. తిరుమలగిరి పూర్తిగా కంటోన్మెంట్, మారేడుపల్లి కొంత భాగము, తర్వాత సికింద్రాబాద్ కొంత భాగం. ఇవన్నీ అంటే దాదాపు చాలా మహిళలకు ఈ కళ్యాణ లక్ష్మి షాది ముబారకు బ్రహ్మాండంగా ఉపయోగపడి వాళ్ళంతా హాయిగా కుటుంబాలు ముందుకు సాగదీసుకున్నందుకు మనం కేసీఆర్ గారు చేసిన మేలు. సాయన చుట్టూ 6 బోర్డు మాజీ సభ్యులతో పాటు ఆశావాహ నేతలంతా క్యూ కట్టగా నేడు లబ్ధిదారులతో సరిసమానంగా నేతలు ఉండగా పోటాపోటీగా సాయన్న వెంట నడుస్తూ కార్యక్రమాలను విజయవంతం చేయడంతో పాటు సాయన్న సంతకం పెట్టారు, కేసీఆర్ చెక్కు పంపారు, ఇదే తెలంగాణ ప్రభుత్వ పనితీరు అని తెలియజెప్పుతూ ప్రజల్లో నిలిచారు. క్రిస్మస్ పండుగను నిరుపేద క్రైస్తవులు ఘనంగా నిర్వహించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం గిఫ్ట్ ప్యాక్లను అందజేస్తుందని మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ తెలిపారు. బుధవారం కంటోన్మెంట్ 2వ వార్డు అర్జున్ నగర్ లో బైబుల్ కమ్యూనిటీ చర్చిలో పలువురికి క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్లను టిఎన్ శ్రీనివాస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టిఎన్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎమ్మెల్యే సాయన సహకారంతో కంటోన్మెంట్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున గిఫ్ట్ ప్యాక్ల పంపిణీ కొనసాగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో దేవులపల్లి శ్రీనివాస్, నరేష్, కుమార్ ముదిరాజ్, ధనరాజ్, కుమార్ గౌడ్, నరసింహ తదితరులు పాల్గొన్నారు. దారి పొడవున గుంతలతో ఆ రోడ్డు మార్గం ప్రమాదకరంగా మారింది. నిత్యం వాహనదారులు ప్రమాదాలకు గురవుతుండటంతో కంటోన్మెంట్ బీజేపీ నేతలు స్పందించి గుంతల రోడ్లను పూడ్చివేశారు. 1వ వార్డ్ బాపూజీనగర్ చౌరస్తా నుండి పుల్లారెడ్డి బిల్డింగ్ రోడ్ మార్గంలో భారీ గుంతలు ఏర్పడ్డాయి. స్థానిక బీజేపీ నాయకులు స్పందించి సొంతంగా ఆటో ట్రాలీలో మట్టి తీసుకొచ్చి గుంతలను పూడ్చివేశారు. ప్రమాదాల నివారణ కొరకు బీజేపీ నాయకులు స్పందించడం పట్ల స్థానికులు బీజేపీ నేతలను అభినందించారు. మోండా డివిజన్ రెంజిమెంటల్ బజార్ సెయింట్ సెబాస్టియన్ చాపెల్ విడ్నోస్ హోమ్ లో మోండా డివిజన్ మాజీ కార్పొరేటర్ ఆకుల రూప బుధవారం క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్లను అందజేశారు. క్రైస్తవ నిరుపేదలందరూ పండుగను ఘనంగా నిర్వహించుకునేలా ముఖ్యమంత్రి కేసీఆర్ గిఫ్ట్ ప్యాక్లను అందజేయడం జరుగుతుందని ఆకుల రూప అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం పండుగలకు అనుసంధానంగా గిఫ్ట్ ప్యాక్లను అందజేయలేదని, కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వమే పండుగలను ఘనంగా నిర్వహించుకునేలా గిఫ్ట్ ప్యాక్లను అందజేయడం జరుగుతుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఆకుల హరికృష్ణ, దినేష్, వినయ్, జయరాజులతో పాటు పలువురు పాల్గొన్నారు.
ఏనాటికైనా వారిరువురు ప్రత్యర్థులే. నిన్నటి రాత్రి మాత్రం వారిరువురు ఆ కార్యక్రమానికి అతిథులు. ఇరువురి మధ్య పలకరింపులు ఎలా ఉన్నా ఒకరికొకరు మాత్రం తోడునేడుగా నిలవటంలో పాల్గొన్నారు. ఇరువురు మాజీ ఉపాధ్యక్షులు కానీ వారికి మాత్రం గెస్టులుగా ప్రత్యేక పూజల్లో పాల్గొని అందరికీ కనువిందు చేశారు. ఎవరా నేతలు అనుకుంటున్నారా? మీరే చూడండి. కంటోన్మెంట్ రాజకీయాల్లో ఒకరు సీనియర్ నేతగా ఉపాధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం జంపన్నది. మరొకరు ఒకటో వార్డులో గత కొన్ని రోజుల క్రితం వరకు మాజీ ఉపాధ్యక్షుడిగా పనిచేసి పేరు తెచ్చుకున్న జక్కుల మహేశ్వరరెడ్డి. వారిరువురు నిన్న రాత్రి న్యూ బోయిన్పల్లిలో జరిగిన ఒక కార్యక్రమంలో కలిసి పాల్గొన్నారు. కాదీర్ జెండా ఇంతజామియా కమిటీ ఆహ్వానం మేరకు 372వ ఉర్స్ షరీఫ్ హజరత్ సత్యద్ద హసన్ దులేష్ కాదరీ వేడుకలకు ఇరువురు నేతలు పార్టీలు ప్రత్యర్థి అన్న విషయాలని పక్కన పెట్టి వారి ఆహ్వానంతో తరలి వెళ్లారు. కన్నుల విందుగా ఇరువురు కలిసి కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన ఇరువురు అతిథులను పూలదండలు వేసి ఘనంగా సత్కరించారు కమిటీ సభ్యులు. ఈ కార్యక్రమంలో సిరాజ్, అతిక్, అసిన్, ఇర్ఫాన్, తారీఖ్, తోఫిక్, హనీఫ్, షాహిద్తో పాటు పలువురు పాల్గొన్నారు. పార్టీల పరిస్థితి ఎలా ఉన్నా రాజకీయం ఎలా సాగినా చివరికి ఆ భగవంతుడి ముందు అందరూ సమానమే అనే సందేశం నిజమే కాగా నేడు మాటల్లో కాకుండా చేతల్లోనూ నేతలు నిరూపించడం కొసమెరుపు. ఎమ్మెల్యే రాకతో ఆ మహిళా నాయకురాలి ముఖంలో సంతోషం వెలివిరిసింది. తండ్రి లేని లోటుతో ఉన్న ఆమెకి ఎమ్మెల్యే సాయన్న కొండంత గుండె ధైర్యాన్ని నింపారు. బోర్డు మాజీ సభ్యులంతా ఆమెకు తోడుగా నిలిచారు. బోర్డు మాజీ సభ్యురాలు నళిని కిరణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బోర్డు మాజీ సభ్యులు వేడుకలని అంగరంగ వైభవంగా నిర్వహించారు. బోయినపల్లిలోని ఓ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే సాయన్న దగ్గరుండి కేక్ కట్ చేయించి వేడుకలు నిర్వహించడంతో ఆమె సంతోషానికి అవధులేవు. కేక్ కట్ చేయించడమే కాదు, నళిని కిరణ్ ఆహ్వానం మేరకు 4వ వార్డులోని ఆమె నివాసం వద్ద జరిగిన పుట్టినరోజు వేడుకలకు ఎమ్మెల్యే సాయనతో పాటు జక్కుల మహేశ్వరరెడ్డి, మాజీ సభ్యులు పాండు యాదవ్, లోకనాథం, శ్యామ్ కుమార్, ప్రభాకర్లు పాల్గొని నళిని కిరణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. సాయన్న కుమార్తె నివేదిత నళిని కిరణ్ కి పుష్పగుచ్చాలు అందజేసి ఆమెకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నళిని కిరణ్ తండ్రి దివంగత నేత వెంకట్రావు జ్ఞాపకాలని గుర్తు చేసుకున్నారు. తన తండ్రిని చివరిసారిగా వెంకట్రావును నళిని కిరణ్ అడిగిన కోరికను సోదరుడు పనస శ్రీకాంత్ వెస్పాని పుట్టినరోజు గిఫ్ట్గా నళిని కిరణ్ కి అందజేసి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఎమ్మెల్యే సాయన్న చేతుల మీదుగా వెస్పాని నళిని కిరణ్ కి అందజేశారు. నళిని కిరణ్ కుటుంబానికి తాము అండగా ఉంటామని బోర్డు మాజీ సభ్యులు భరోసా ఇచ్చారు. మొత్తానికి తన పుట్టినరోజు వేడుకలకు స్వయంగా ఎమ్మెల్యే సాయనతో పాటు బోర్డు మాజీ సభ్యులు ఇంటికి వచ్చి ఆశీర్వాదాలు ఇవ్వడంతో నళిని కిరణ్ ఆనందం అంతా ఇంత కాదు. కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే సాయన్నకు నళిని కిరణ్ పరిచయం చేశారు. కొద్ది సమయాన్ని సాయన్న నళిని కిరణ్ కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ కష్టసుహాలు అడిగి తెలుసుకున్నారు. నళిని కిరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆమె అభిమానులు, టీఆర్ఎస్ నేతలు ఆమెకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. తనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారికి నళిని కిరణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకల్లో మురళి యాదవ్, జోడీ బ్రదర్స్, కిరణ్, బబ్లు, సూరజ్, జైరామ్, శ్యామ్ కుమార్, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. వార్డుల్లో సమస్యలు పరిష్కరించడమే కాదు సేవా కార్యక్రమాల్లో సైతం ఆ నాయకుడు చురుగ్గా పాల్గొంటున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న చలిని దృష్టిలో పెట్టుకుని కంటోన్మెంట్ శానిటేషన్ కార్మికులకు దుప్పట్లను పంపిణీ చేశారు. 4వ వార్డుకు చెందిన పనస సంతోష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సాయన్న సూచన మేరకు నిరుపేదలకు సహాయాన్ని అందించేలా ముందుకు సాగుతున్నారు. దీనిలో భాగంగా కంటోన్మెంట్ 4వ వార్డు పరిధిలో విధులు నిర్వహించే శానిటేషన్ సిబ్బందికి రగ్గులను అందజేశారు. చలి తీవ్రత పెరుగుతుండటంతో వారికి తనవంతు సహాయాన్ని అందజేయడం జరిగిందని సంతోష్ చెప్పారు. ఈ కార్యక్రమంలో దఫేదర్ గణేష్, 4వ వార్డు టీఆర్ఎస్ అధ్యక్షుడు వినోద్ కుమార్, మహేష్ కుమార్, నరేష్, వెంకటరమణ, లోకేష్, ఫ్రెంచ్ రమేష్లతో పాటు పలువురు దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. కంటోన్మెంట్ 8వ వార్డులో శ్రీ మహంకాళీ దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన మండల పూజ మహోత్సవం బుధవారం వైభవంగా సాగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ డోనర్లు హోమ పూజతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీలకు అతీతంగా పూజా కార్యక్రమంలో పాల్గొనగా వారందరినీ ఆలయ నిర్వాహకులు ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కంటోన్మెంట్ 3వ వార్డులో బీజేపీ కార్యకర్తల సమావేశం బుధవారం జరిగింది. వార్డు అధ్యక్షుడితో పాటు కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరయ్యారు. కంటోన్మెంట్ బీజేపీ ఇన్ఛార్జ్ పెద్దిరవి, బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణులతో పాటు పలువురు పాల్గొన్నారు. వార్డుల్లో నెలకొన్న సమస్యలు, వాటి పరిష్కారానికి చర్చించారు. బీజేపీని మరింత బలోపేతం చేసేలా ప్రతి కార్యకర్త నాయకుడు ముందుకు సాగాలని ఈ సందర్భంగా వారు సూచించారు.
ఎమ్మెల్యే సాయన్న నేడు కామెంటరీ మ్యాన్ గా మారారు. అదేదో క్రీడల్లోనూ ఆటల్లోనూ కాదు, మరి ఎక్కడ అనుకుంటున్నారా? మీరే చూడండి. కంటోన్మెంట్ చెల్లెమ్మ నల్లి వెంకటరావు పుట్టినరోజు వేడుకలను ఒకటో వార్డు వేదికగా మారగా కేక్ కట్ చేసే వరకు కామెంటరీ మెన్ గా మారి ఆమెతో పాటు తోటి గులాబీ టీమ్ లో మరింత ఉత్సాహం నింపారు ఎమ్మెల్యే సాయన్న. నల్లి కదికలను ఒక్కొక్కటిగా చెప్తూ హాస్యాన్ని పండించడంతో పాటు కేక్ కట్ చేయించి ఆమె నోటిని తీపి చేయించారు సాయన్న. సాయన్న కామెంటరీతో అందరూ ఫీల్డ్ లో నిలవగా పరుగులు పెట్టిస్తూ కార్యక్రమాలను నిర్వహింపచేశారు కంటోన్మెంట్ గులాబీ బాస్ సాయన్న. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.